అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముస్లింల పాత్ర అనేటువంటి ఏదైతే ఈ యొక్క అంశం ఉందో, ఈ అంశానికి నేను పెట్టినటువంటి పేరేమిటంటే ముస్లింలు ఈ దేశం కోసం ఏం చేస్తారో మీకు తెలుసా అని పెట్టడం జరిగింది. ఈ పేరు ఇలా ఎందుకు పెట్టడం జరిగింది, ఎందుకంటే అనేక మంది ప్రజలలో ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే ముస్లింలు ఇక్కడి వారు కాదు, ముస్లింలు పాకిస్తాన్ వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉండే హక్కు లేదనేటువంటి ఒక ఆలోచన కొద్దిమంది ప్రజలు లేనిపోయినటువంటి ఆలోచనని కల్పించడం కారణంగా ముస్లింలు అనేసరికి కొద్దిగా చెడుగా చూడటం, లేకపోతే దూరంగా చూడటం, లేకపోతే వీళ్ళు మన వాళ్ళు కాదనేటువంటి ఒక వ్యత్యాసాన్ని ఈ మధ్య, ఇంతకుముందు లేదు, ఈ మధ్య పుట్టినటువంటి కొద్దిమంది పూర్తి చరిత్ర యొక్క జ్ఞానం లేనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలకి కొద్దిమంది లోబడి ముస్లింల్ని దూరంగా పెట్టడం జరుగుతుంది. అసలు విషయం ఏమిటంటే సర్దార్ భగత్ సింగ్ ఎవరైతే ఉన్నారో, ఆయన స్వతంత్ర ఉద్యమంలో పోరాడినటువంటి ఒక యోధుడు, ఆయన ఆయనతోటి ఎవరో ఒక మనిషి అడిగారు, ఏమని మీకు ఎవరైనా ఆదర్శం ఉన్నారా అని చెప్పన్నారు. అంటే ఎవరినైనా మీరు ఆదర్శంగా తీసుకున్నారన్నారు. ఆయన జీవిత పుస్తకంలో మనకి ఈ మాట దొరుకుతుంది. అప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఏమిటంటే, నాకు ఆదర్శం ఎవరైనా ఉన్నారంటే ఆయన అష్ఫాకుల్లా ఖాన్ అని చెప్పన్నారు. ఆయన ఎవరండి, ఆయన కోసం ఎందుకు చెప్తున్నారు అంటే, అష్ఫాకుల్లా ఖాన్ కోసం సర్దార్ భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, 27 సంవత్సరాల యువకుడు దేశం కోసం ఉరితాడును ముద్దు పెట్టుకొని తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అష్ఫాకుల్లా ఖాన్, అందుకోసమే నాకంటూ ఒక ఆదర్శం ఎవరైనా నేను తీసుకున్నానంటే ఆయన అష్ఫాకుల్లా ఖాన్ అని చెప్పడం జరిగింది. అలాగే సోదరులారా, ఆయన రాంప్రసాద్ భీష్మి మరియు అష్ఫాకుల్లా ఖాన్ వీళ్ళిద్దరినీ బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు, తెల్లవారితే ఉరితీస్తారు. ఆ ఉరితీస్తారన్నప్పుడు రాంప్రసాద్ భీష్మి, ఆయన ఒక హిందూ సోదరుడు, ఆయన కూడా దేశం కోసం పోరాడుతున్నారు, అష్ఫాకుల్లా ఖాన్ కూడా దేశం కోసం పోరాడుతున్నారు. ఆయన అంటున్నారు ఏమని చెప్పేసి, రాంప్రసాద్ భీష్మి గారు అంటున్నారు, నేను మళ్ళీ పుడతా, మళ్ళీ జన్మిస్తా, వీళ్ళకి నష్టం చేస్తా, వీళ్ళకి హతమారుస్తా, నా దేశం కోసం ప్రాణాలు ఇస్తా, మళ్ళీ జన్మిస్తా, మళ్ళీ నా దేశం కోసం ప్రాణాలు ఇస్తా అని చెప్పేసి అంటూ ఉంటే అష్ఫాకుల్లా ఖాన్తో అడుగుతారు రాంప్రసాద్ భీష్మి, ఏమని మరి నీవేం చేస్తావని అడిగితే, అప్పుడు ఆయన చెప్పడం జరిగింది, ఒకవేళ నా అల్లా గనక నన్ను అడిగితే, నాకు అవకాశం ఇస్తే, ఇస్లాంలో పునర్జన్మ అనేది లేదు, ఒకవేళ అవకాశం ఇస్తే నేను మళ్ళీ జన్మిస్తా, ఈ యొక్క బ్రిటిష్ వారిని తరిమికొడతా అని చెప్పేసి అష్ఫాకుల్లా ఖాన్ చెప్పడం జరిగింది. సోదరులారా, ఎంతోమంది కొన్ని వేల లక్షల మంది ఈ యొక్క దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళు ముస్లింలు సమాజంలో ఉన్నారు. సోదరులారా, ముస్లింలు సమాజంలో గడిచారు. అందుకే ఇండియన్ గేట్ ఏదైతే ఉందో అక్కడ కూడా కొన్ని వేల పేర్లు ముస్లింలు, అబ్దుల్లా మరియు మొహమ్మద్ అనేటువంటి పేర్లు అక్కడ కనపడతాయి. సోదరులారా, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, అందులో కొన్ని మీకు అర్థమవడం కోసం చెప్తాను. అందులో కొన్ని పేర్లు, సిరాజుద్దౌలా, ఆయన కూడా 1757 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్లతో పోరాటం జరిగింది. టిప్పు సుల్తాన్ షహీద్ రహమతుల్లాలే, ఆయన 1799 మే 4వ తారీఖున ఈ దేశం కోసం పోరాడుతూ అమరగతి పొందారు. మీర్ ఖాసిం 1764 ముస్లిం ఫకీర్లు మరియు మజ్నూసీ నేతృత్వంలో 1763లో బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేయడం జరిగింది. టిటు మీర్ 1820 నుంచి 1870 వరకు చేయడం జరిగింది. హాజీ షరీతుల్లా, ఉబైదుల్లా సిందీ, బహదూర్ షా జఫర్, అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, ఖాన్ బహదూర్ ఖాన్, అబ్దుల్ కలాం ఆజాద్, మౌలవి అల్లావుద్దీన్, మొహమ్మద్ బాఖర్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి ఎంతోమంది ముస్లింలు సోదరులారా ఈ దేశాన్ని ఆ యొక్క ఆంగ్లేయుల చేతి నుంచి, బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టారు సోదరులారా. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజున ఆ ముస్లింల యొక్క పేర్లు చరిత్రలోనే తీసివేయడం జరిగింది. అయితే వాళ్ళు తీసేస్తున్నారు సరే, కానీ మనం ఆ యొక్క పేర్లను వెతికితే మనకి నెట్లో దొరికేస్తాయి సోదరులారా. దానికోసం మీరు
ప్లేస్టోర్ ఓపెన్ చేసి ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ అని కొట్టండి, ఒక యాప్ వస్తుంది. దాంట్లో 100కి పైగా ముస్లింలు ఎవరైతే ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారో అందులో 100 మందికి పైగా వారి యొక్క జీవితాలని క్లుప్తంగా అందులో రాయడం జరిగింది సోదరులారా. దానికోసమే ఏదైతే మన భారతదేశం ఉందో ఇక్కడ ముస్లిం మరియు హిందువులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఇక్కడ హిందువులకు ఉండేటువంటి హక్కు ఎంతైతే ఉందో ముస్లిములకు కూడా ఇక్కడ ఉండే హక్కు అంతే ఉంది సోదరులారా. దానికోసమే ఈ యొక్క ఏదైతే భారతదేశ స్వతంత్రం వచ్చిందో దానికోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళలో ముస్లింలు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు సోదరులారా. ఈ విషయం తెలియాలి అని చెప్పేసి నేను క్లుప్తంగా చిన్న వీడియో చేశాను. దీనికి సంబంధించి ఒకవేళ వీడియో చేస్తే కనుక సుమారు తక్కువ అంటే తక్కువ 2 గంటలు వీడియో చేస్తూనే ఉండాలి. అప్పటికి కూడా ఇవి అవ్వవు, 2 గంటలు వీడియో చేస్తే క్లుప్తంగా నేను చెప్పగలను మీ ముందు. దానికోసమే సోదరులారా ప్రతి ఒక్కరూ కూడా కనీసం మనం మన చరిత్ర కోసం చదవాలి. ఇక్కడ మన భారతదేశ స్వతంత్రం కోసం మన యొక్క ముస్లింలు ఆ రోజుల్లో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతమంది ప్రాణాలు అర్పించారు కనీసం మనకి తెలియాలి. లేకపోతే ఏ యొక్క జ్ఞానం లేనటువంటి వాళ్ళు వచ్చేసి నువ్వు ఇండియా వాడు కాదు పాకిస్తాన్ వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటే మనం ఏంటి ఆలోచనలు పడిపోతాం, ఏంటి మేము ఇక్కడ ఉండడం కాదా అని చెప్పి. దానికోసమే కనీసం మనకి ఇంత నాలెడ్జ్ అన్న ఉండాలి. మా పెద్దవాళ్ళు ఎవరు కష్టపడ్డారు, ఎవరు శ్రమించారు, ఎవరు ప్రాణాలని ధనాన్ని త్యాగం చేశారు, ఎవరు ఇక్కడ ఈ భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతి నుంచి బయటకు తీయడం కోసం ఏ ముస్లింలు ఈ యొక్క పాత్ర వహించారు, ఏ ముస్లింలు ఏ యొక్క త్యాగాలు చేశారు, కనీసం నాలెడ్జ్ మనం ఉండాలి సోదరులారా. దానికోసమే ప్రతి ఒక్కరు ప్రయత్నించండి, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ అని కొట్టండి. అక్కడ ఒక యాప్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, చదవండి. కొద్దిగా టైం పడితే పట్టింది, సినిమాలకి టైం తీస్తుంటారు చాలామంది, యూట్యూబ్లో ఫేస్బుక్లో టైం తీస్తుంటారు. ముస్లింల చరిత్ర కనీసం ఈ దేశ చరిత్ర ముస్లింలు ఏ ఏ ప్రాణత్యాగాలు చేశారో కనీసం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అల్లా తబారక్ తాలా మీకు నాకు కూడా చెప్పి వినడంకంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఈ భారతదేశంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు అందరూ కూడా ఐకమత్యంతో బ్రతికేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.